అండ్ నేను డిఎస్పీ గారిని ఒకటి అడగల సార్, రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే తీసుకెళ్లి దగ్గరున్న హాస్పిటల్ జరిపించమన్నారు. ఒకవేళ అది ప్రైవేట్ హాస్పిటల్ అయ్యింటే వాళ్ళు చే, ఇప్పుడు నేనే ఉన్నా రోడ్డు మీద వరకు యాక్సిడెంట్ అయింది, తీసుకొని ప్రైవేట్ హాస్పిటల్ పోయినా, ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో మీకు తెలిసి ముందు డబ్బులు కట్టండి అంటారు. నేను సాయం చేయడానికి పోయి అంటే సాయం చేయడానికి ముందు పోయిన తర్వాత వాళ్ళు డబ్బులు కట్టమంటే ఆయన వాళ్ళు దెబ్బలు తగిలింటే వాళ్ళతో మాట్లాడలేము మనం. సో కట్టాలన్నప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది, ఇప్పుడు కట్టే వాళ్ళు అయితే ఓకే, కట్టని వాళ్ళ పరిస్థితి ఏంది? ఓకే, థ్యాంక్ యూ మహేష్, మంచి మంచి క్వశ్చన్ అడిగావు. దీనికి కరెక్ట్ సమాధానం డాక్టర్ గారు చెప్తారు. బట్ అప్రోప్రియేట్ గా డాక్టర్ చెప్తే సరిపోతుంది. ఫస్ట్ ఎయిడ్ కోసం ఎవరు డబ్బులు అడగరండి. ఏమైనా ఫస్ట్ ఎయిడ్ అంటే బ్లీడింగ్ అవుతుంది అనుకోండి, పర్టికులర్ పార్ట్ని సూచింగ్ చేయడానికి అది పెద్ద ఖర్చుతో కూడుకున్న పని కూడా కాదు. సూచింగ్ చేసి బ్లీడింగ్ ఆపి ఒకవేళ అఫోర్డబిలిటీ ఇష్యూస్ ఉంటే దగ్గరలో ఉన్న హాస్పిటల్ పంపిస్తారు. ఫస్ట్ ఎయిడ్ ఈజ్ ఫస్ట్ ఎయిడ్. ఫస్ట్ ఎయిడ్ అనేది ఎవరినైనా ప్రమాద స్థితి నుండి బయటపెట్టించడానికి ఫస్ట్ ఎయిడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే ఎక్కడ ఎవరికైనా యాక్సిడెంట్ జరగగానే వెంటనే దగ్గర ఎవరైనా నర్సింగ్ స్టాఫ్ ఉన్న దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు కూడా స్టేట్ కోసం పెద్దగా ఖర్చు కూడా కాదు, ఎవరు అబ్జెక్షన్ అయితే. థ్యాంక్ యూ డాక్టర్ గారు, కరెక్టే. ఎందుకంటే మహేష్ గారు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం ఏంటంటే, మనం హాస్పిటల్కి తీసుకెళ్తాము, తర్వాత డబ్బులు కట్టిన తర్వాత ఫస్ట్ ఎయిడ్ చేస్తాము అంటారు అని ఒక అనుమానం, కానీ అది కాదు. గవర్నమెంట్ ఏ హాస్పిటల్ అయినా ఏ డాక్టర్ అయినా యొక్క బాధ్యత ఏంటంటే, ఖచ్చితంగా ఫస్ట్ ఎయిడ్ చేయాలి. హాస్పిటల్లో ఫస్ట్ ఎయిడ్ చేయడం అనేది వారి యొక్క ప్రాథమిక విధి. అంతేనా, యాజ్ పర్ మెడికల్ హాస్పిటల్ ఉంటే తర్వాత పరిస్థితి, ఈ లోపల వాళ్ళ బంధువులు కానీ ఇంకా ఎవరైనా చేరుకుంటారు, లేకపోతే పోలీసులు వస్తారు, తర్వాత ఫర్దర్ అయితే. కానీ గోల్డెన్ అవర్ మాత్రం మిస్ అవ్వకుండా ఉంటుంది డెఫినెట్గా. మహేష్ అడిగింది మాత్రం కరెక్టే, బట్ అయితే అట్లా ఎవరు అపోహపడద్దండి. ఖచ్చితంగా హాస్పిటల్కి చేర్పించండి, మిమ్మల్ని పోలీసులు వేధించరు, పోలీసులు మిమ్మల్ని సాక్ష్యాన్ని కోర్టుకు వచ్చి చెప్పమని కూడా చెప్పరు. అందుకు షూర్ నేను పోలీస్ ఆఫీసర్గా చెప్తున్నాను, డాక్టర్ గారు కూడా చెప్పారు ప్రథమ చికిత్స మాత్రం. ఎందుకంటే ఎక్కువగా చావులు రక్తస్రావం వల్ల అవుతాయి, ఓవర్ బ్లీడింగ్ వల్ల. కాబట్టి అది ప్రథమ చికిత్స తర్వాత రెఫరల్ హాస్పిటల్కి పంపడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. దాంట్లో అయినా చనిపోయి ఉంటే కూడా పోలీసులు ఏమైనా వేధిస్తారు, మీరే చావు కారణం అంటారని ఇంకొక ఆయన ప్రసాద్ రెడ్డి గారు అడిగారు. సో ఆయన ప్రశ్న కూడా సమాధానం ఏంటంటే, ఒకసారి మీరు ఎవీ ఇన్స్పెక్టర్కి ఒకసారి చెప్తారు, మాకు చెప్తావా? ఓకే, ఏం లేదు, పోలీస్ ఇన్వెస్టిగేషన్లో అలాంటి పరిస్థితి ఏముండదు, ఏముందనే తెలుసుకోగలుగుతాం. నేరస్తులు ఎవరో తెలియని వాళ్ళని నేరస్తులను మేము పట్టుకునే మేము మరి ఒక బాధితుని తీసుకొచ్చి హాస్పిటల్ చేసే మానవత దృక్పథంతో చేసిన ఒక పనిని ఖచ్చితంగా అర్థం చేసుకుంటాము, దాంట్లో అనుమానం ఏమి అక్కర్లేదు. థ్యాంక్ యూ ప్రసాద్ గారు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం ఇది. థ్యాంక్ యూ అండి. మట్టిలో మాణిక్యాలు ఉంటాయని అంటారు, కానీ ప్రొద్దుపూరులో వజ్ర వైఢూర్యాలు మాణిక్యాలు అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇందాక చూసిన మన చిరంజీవులందరినీ చూసాము, చాలా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అందులో ఒక మాణిక్యం మిట్టా మహేష్. మిట్టా మహేష్, థ్యాంక్ యూ, క్యారీ అన్న మహేష్. కోరుకుంటున్నాం కాబట్టి ఈ యొక్క రోజంటే కూడా మన డిఎస్పీ గారి చేతుల మీద, అలాగే మహేష్ మిట్టా గారి చేతుల మీదుగా ఈ యొక్క ఉపయోగం. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతారని కోరుకుంటున్నాం. ఎందుకంటే పొద్దుటూరులోనే ఇది ద బెస్ట్ ఛానల్గా మనం పేరు పెట్టి సంపాదించుకోవాలి. పాల్కని వజ్రాజ్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ క్షణం నుండి ట్రాఫిక్ రూల్స్ రెగ్యులేషన్స్ పాటిస్తానని అంబులెన్స్కు దారిస్తూ ప్రమాద బాధితులకు సహాయం అందిస్తానని, సురక్షిత ప్రయాణం చేస్తూ బాధ్యత గల పౌరుడిగా వెలుగుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను.